ما رينجا ولا ريتيسرا سوتا ما
మన రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు చేస్తా ఉంటే, ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తా ఉంటే, అలాగే మీ యొక్క సొంతంగా ఏదైనా సరే ఆయన సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మీరు ప్రతిరోజు ఇంటానే ఉంటా ఉంటారు. అట్లా విద్యకు సంబంధించిన ఏదైతేనేమి, వైద్యులకు సంబంధించిన ఏదైతేనేమి ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తా ఉన్నారు. అటువంటి నాయకుని మళ్ళా మనం ఎన్నుకున్నట్టుగైతే ఇంకా ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలంగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ ఆ యేసుప్రభు ఆశీస్సులు మన ఎమ్మెల్యే గారికి అలాగే మన దేశం నాయకుడు జగన్మోహన్ గారికి ఉన్నారని చెప్పేసి ఆ యేసుప్రభు యొక్క ఆశీస్సులు కూడా ఆ కుటుంబానికి ఉన్నారని చెప్పేసి కోరుకుంటూ ఆకుమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమ మూలకర్త పోరెడ్డి నరసింహారెడ్డి అన్న గారికి, తన కుటుంబ సభ్యురాలు, తన భాగస్వామి స్వర్గస్థురాలైనందుకు జ్ఞాపకార్థంగా ఆమెను స్మరించుకుంటూ, ప్రతి మహిళకు ఒక గీత నాయకులు ఉండడం కూడా మీరంతా కూడా సంతోషించాల్సిన విషయం. అట్లే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీలు అని, పేదరికం నుంచి ప్రతి కుటుంబాన్ని బయటకు తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేస్తున్నారు. తల్లి మీరు చూడండి, మునుపుకు ఇప్పటికి డబ్బులు ఎక్కడ కొరత అని అనిపించడం లేదు. చేతిలో ఏదో ఒక రూపంలో మీకు మహిళలకు అకౌంట్లలోకి వస్తానే ఉన్నాయమ్మా. పెద్దవాళ్లకు తగినట్టు పెద్దవాళ్లకు ఇంటికి తీసుకొని వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. మధ్య వయసు నుంచి మిడి వయసు వాళ్లకు కూడా ఏదో ఒక రూపంలో అకౌంట్లో డబ్బులు పడతానే ఉంది. ఎక్కడ కూడా మహిళలు చేయి చాచి మీ ఇంట్లో మగవాళ్ళని అడగాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నానమ్మా. ఇది నిజమేనా? ఏదో ఒక రూపంలో మీకైతే డబ్బు చెందుతా ఉంది తల్లి, కాబట్టి తీసుకుంటున్నానమ్మా. నర్సింహారెడ్డి ఓటు వేసినారు ఇలాంటి తల్లి, ఆ తాయోడ్లు బాగా బాగా అయినా చూడు, మరి బాగా వినాలా. ఏం మీకు జబర్దస్త్ నాకు అర్థం కాదా? మీ తాయోడు మాట్లాడే సభ్యులకు, సోదరులకు, సోదరిమణులకు నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. లోకరక్షకుడైన ఆ ప్రభు చల్లని దీవెనల చేత మీ అందరి కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించాలని, ఆత్మతృప్తితో మీ బిడ్డలతో సంతోషంగా మీరు జీవించాలని యేసు నామమున మీ అందరి పేరు ప్రార్థన చేస్తా ఉన్నా. సేవించడం, క్షమించడం, ఈ మూడు లక్షణాలు ఎవరైతే ఉంటాయో, ఈ మూడు గుణాలను ఎవరైతే అలవరించుకుంటారో, అనుసరిస్తారో, వాళ్లే నా దృష్టిలో నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలు. 36 సార్లు బైబిల్ చదివితే క్రైస్తవుని కాదు, ప్రార్థనా మందిరం లేక 32 సార్లు పోతేను కాదు, క్రైస్తవ మతంలో పుట్టేదే క్రైస్తవ బిడవు కాదు. నేను క్రైస్తవ మతంలో పుట్టకపోయినప్పటికీ కూడా లోకరక్షకుడైన ప్రభు చెప్పిన ఆ మూడు మాటల పట్ల విశ్వసనీయత కలిగిన మనిషిగా, ఆ మాటలను ఆరాధించి ఆరాధన కలిగిన వ్యక్తిగా, ఆ ప్రభు మాటల పట్ల విశ్వసించి నేను ప్రయాణం చేస్తా ఉన్నా, అందరినీ ప్రేమిస్తా ఉన్నా నేను. చెప్పండి చెప్పండి. చూసుకోండి, సీరా చూసుకోండి, దాని తేవలే మామూలు నీకు నాకు పోయిన అప్పు గొడవలు సిగ్గులేదు. మీరంటారు నేను అంటే ఏ బాబా ఇట్లా బాబా నువ్వు ఏంది మా ప్రశ్న చెప్పట్లా ఎక్కువ ఏమని పాసులా చిన్న
అట్లా ¡Gracias!